మనము నవదుర్గల గురించి తెలుసుకుందాం ఈ హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి ఎవరండి పార్వతీదేవి మరి ఆ పార్వతి అవతారాలలో నవదుర్గలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తాం అందుకనే రోజు నవదుర్గలను మనం పూజ చేసుకుంటాం దసరాలో విశేషించి ఈ నవదుర్గలను మనం పూజ చేసుకోవాలి ఆ తల్లి బ్రహ్మ విష్ణు శివ అంశలతో ఎవరిని పుట్టించిందండి మహాసరస్వతిని మహాలక్ష్మిని మహాకాళిగా ఆమె అవతరించిందని ప్రతి అవతారం నుంచి మరొక రెండు రూపాలు వెలువడ్డాయని చెప్పి కథనాలు ఉన్నాయి ఇలా మూడు ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది స్వరూపిణులుగా అంటే నవదుర్గలుగా మనము అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మను మనం పూజ చేస్తాం ఇప్పుడు మనకి నవదుర్గలు ఈ అనుబంధించినటువంటి దేవతలు ఎవరండి అంటే అంటే దుర్గాదేవి అంటాము పార్వతి అంటాము శక్తి అంటాము ఆదిపరాశక్తి అంటాము ఇవే నవదుర్గలు ఇవన్నీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఇవన్నీ కూడా అమ్మవారే ద పార్వతీదేవే మంత్రం ఏమిటండి అంటే ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఈ మంత్రంతో మీరు చేసుకుంటే అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షాలు మీకు లభిస్తాయి అంతేగాని ఈ యూట్యూబుల్లో జ్యోతిష్కులు వీళ్ళు బీజాలు అనేటటువంటివి ఋషులు సృష్టించారు ఋషులు సృష్టించారు కాబట్టి ఆ బీజాలతోనే చేస్తేనే మీకు శక్తులు వస్తాయి ఈ మామూలు స్తోత్రాలతో రావు అని చెప్పేటటువంటి వాళ్ళకి చెంప పెట్టుగా మీరు చెప్పండి ఏమిటంటే ఏ అమ్ ఆమ్ ఏం ఏం క్షమ్ అక్షరమాలే అక్షరమాలం క్రితం బద బద వాగ్వాదిన్యై స్వాహ ప్రతి అక్షరమాల ప్రతి అక్షరానికి శక్తి ఉంది వాళ్ళ బేజాలు చేశారు వెళ్ళండి వాళ్ళు వెళ్ళకెళ్ళండి వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారా చూడండి అంబానీలు అయ్యారా వాళ్ళు కమాన్ అలాగే వాళ్ళు దత్త వాళ్ళు జగద్గురువులు అయ్యారా ఆదిశంకర్లంతటి గొప్పవాళ్ళు అయ్యారా చచ్చిపోయిన వాడిని లేపుతారా అని అడగండి మంత్రాలు ఇచ్చేయడం కాదు ప్రతి ఒక్కడు మంత్రాలు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఈ శక్తిని మీరు వాడి వాడి యొక్క ధైర్యాన్ని వాడి యొక్క సాహసాన్ని వాడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని వాడి యొక్క ఎకనామికల్ స్టేటస్ని మీరు చూడండి మీ ఈ మంత్రం నీకేమిచ్చింది ఫస్ట్ నువ్వు మాకు ఇచ్చేటప్పుడు అని క్వశ్చన్ చేయండి అది నిజమైనటువంటి సాధన చాలామంది దేవుడు చూసుకుంటాడు అంతా దత్తుడు చూసుకుంటాడు అంతా అమ్మవారు చూసుకుంటుందని వీళ్ళ పని పాట లేకుండా కూర్చుంటారు ఒక బిడ్డ యొక్క సంసారాన్ని కదపాలన్నప్పుడు అంతా దత్తుడు చూసుకుంటాడు కాదు నువ్వు పోలీస్ ఆఫీసర్స్ చుట్టూ తిరుగు జుడిషియరీ చుట్టూ తిరుగు లాయర్ల దగ్గరికి వెళ్ళు లర్న్ కౌన్సిల్స్ దగ్గరికి వెళ్ళు ఆనరబుల్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్లు అవన్నీ ప్రకటించు ఇదే అనమాట అమ్మవారి పూజ అంటే అలాగే ఒక స్టూడెంట్ ఏం చేయాల అంత దత్తుడు చూసుకుంటాడు అంత అమ్మవారు చూసుకుంటుంది ఈ సొల్లు కబుర్లు చెప్పద్దు మీరు హానెస్ట్ చదవండి టీచర్స్ని లవ్ చేయండి టీచర్స్ దగ్గర జ్ఞానం సంపాదించండి గురువులను పెట్టుకుని ఉండండి మీరు అప్పుడు మీకు చదువు వస్తుంది ఇదే పూజ అంటే అంతేగాని కుంకుమ పసుపులు అగరత్స అంతా లలితా సహస్రాల బ్యాచీలు బ్యాచ్లు ఉన్నాయి మేము చేసేసుకుంటున్నామండి మేము మాకు అమ్మవారు చూసేసుకునేది ఏమీ చూడదు కాబట్టి యథార్థంగా నేను చెప్తున్నాను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తిని నేను చదువు అధర్మణ వేద పండితుడిని కాబట్టి చెప్తున్నాను మీ మంచి కోసమే చెప్తున్నాను ఇదే నిజమైన పూజ అంటే క్రియాశక్తి అంటే ఇదే మీ పనులు మీరు చేయాలి అంతేగాని మా అమ్మవారు చూసుకుంటున్న అమ్మవారు ఏం చూసుకోదు స్వామివారు ఏం చూసుకోవద్దు సూట్ కేసులు ఏమి డబ్బులు ఎవరు కపట మంత్రగాళ్ళు కపట బ్రాహ్మణ కపట జ్యోతిష్కలకు వస్తాయి పైసలు ఇది గుర్తు పెట్టుకోండి అలాగే మీరు కూడా పెసనారి పెసనారుల తయారయ్యి పూజారులకు డబ్బులు ఎక్కగొట్టడాలు పది రూపాయలు ఎగ్గొట్టడాలు చచ్చిపోతారా పది రూపాయలు పూజారులకు వేయడానికి వాడు ఎలా బతుకుతాడు మరి మీరు మాత్రం పార్టీలకి బంధుమిత్రులకి వినోదాలకి మాత్రం వేల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు మీ అమ్మాయిల పెళ్లిళ్ళకి ఐదేళ్ళు లక్షలు పదిహేను లక్షలు కళ్యాణ మండపాలు చుట్టాలకు బట్టలు పెట్టుకోవచ్చు వచ్చినటువంటి భక్తులందరికీ పూజారికి మాత్రం పది రూపాయలు వేయడానికి చచ్చిపోతారు కాబట్టి మీకు ఈ కష్టాలు అనేటువంటి పరంపరగా మీకు వస్తాయి మీ యాటిట్యూడ్ మారినప్పుడు మీ ఆలోచన సరళి మారినప్పుడే మీకు జీవితాలు బాగుపడతాయి శుభమస్తు